హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కార్తీక కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఉదయం నుంచి గుడికెళ్ళు గుడికెళ్ళు అన్నది సరే అని చెప్పి రాత్రి అయ్యింది ఇంకా మా పిన్నాళ్ళు ఇంటికి వెళ్ళాను అక్కడ కూడా పూసేస్తున్నారు ఇంకా ఆ పూజ అలా చూసి కాసేపు అయితే అక్కడ ఉన్నాను అనమాట ఇంకా ఈ పూజ ఉపవాసం ఉన్నారు ఉన్నారనమాట అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళందరూ అసలు ఎలా ఉపవాసాలతో ఉంటారు కానీ మన వల్ల కాదనమాట నాకు దయవైతే ఎక్కువే కానీ వెళ్ళి దండం పెట్టుకోవడం వరకే అంతకు ఎక్కువ ఉండదు ఇక నుంచి అయితే బయలుదేరిపోయాను ఇంకా తర్వాత అయితే మా అమ్మ చెప్పిన మాటలు అయితే గుర్తు వచ్చాయనమాట రే ఎదవా గుడికెళ్ళని చెప్పి చెప్పింది మా అమ్మ సరే అని చెప్పి శివుడు గుడికి అయితే వచ్చాను ఫైనల్ గా గుడికైతే వస్తాను గుడికి వచ్చానని చెప్పేసి మా అమ్మకి చెప్పినా నమ్మదని చెప్పేసి వీడియో చేద్దాం అనిపించింది మమ్మీ గుడికి వచ్చిన అని ఎందుకులే అని చెప్పేసి చేయలేదు తర్వాత అయితే లైన్ కడదాం అంటే చూస్తే జనాలు బోర్డు మీద ఉన్నారు అది చూడగానే నాకు ఒకటే అనిపించింది రే ఎవర మీరంతా గుడి అయితే అస్సలు ఖాళీ లేదు ఇది అన్ని ఉన్నా లేకుండా నాకు ప్రసాదం దొరికితే చోాలని అనిపించింది అనమాట పండగ టైంలో మాత్రం గుడికి అస్సలు ఖాళీ లేకుండా ఎంతమంది వచ్చేస్తారు అదే మామూలు టైంలో అయితే అసలు గుడి గుడంత ఖాళీగా ఉంటది ఎందుకో అసలు నాకు ఎప్పుడు అర్థం కాదు సర్లే ఇవన్నీ మనకెందుకు వచ్చిన పని చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ దేవునికి తను పెట్టుకుందాం అని అనుకున్నాం ఇంకా లో చూస్తే అస్సలు ఖాళీ లేవనమాట ఇంకా గుడి మొత్తం నిండిపోయింది జనాలతో అసలు బయటకి వెళ్దాం అన్న లోపలికి ఉందా అన్నా మొత్తం జనాలు ఎక్కడ చూసినా జనాలతో నిండిపోయి ఉంది ఇంకా రెండు లైన్లు అయితే ఉన్నాయి ఒకటి అయితే డబ్బులకి ఇంకొకటి అయితే ఫ్రీగా అనమాట మనం డబ్బులు కట్టే లైన్ లో ఫ్రీగా వెళ్ళిపోయాం ఏముంది దూకిస్తాం అంతే సింపుల్ గా అయితే రెండు నిమిషాల్లో మనం అయితే లైన్ లో ఉన్నాం దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట సింపుల్ గా అయిపోయింది అయిపోయింది ప్రసాదం కూడా దొరికింది అనమాట కాసేపు అలా కూర్చొని తర్వాత అయితే బయటకి వెళ్దాం అనుకునే లోపలికి బయట నుంచి చూస్తే అసలు వెళ్ళే దారిలో కూడా అసలు జనాలతో ఫుల్ గా నిండిపోయి ఉంది ఎందుకంటే బయట అయితే ఆల్రెడీ స్టార్ట్ అన్నమాట మజాక అదే అండి దేవుని అయితే ఊరగింపిస్తారు దానిపైన ఎందుకో కాల్చుతారు అనమాట అలాగా గడ్డి అది ఎట్టి సరే ఊరేగింపు అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా పైన కాల్చేటప్పుడు అయితే ఇంకా హైలైట్ అక్కడ కాల్చూ అందరూ వీడియోలు తీసేయడం అందరూ అక్కడ ఉండడం ఇంకా అది ఎవరి మీద పడుతుంది అని భయో అది అసలు వేడిగా ఉంటదనమాట గడ్డి కాల్చడం వల్ల కాసేపు గుళ్ళో ఉన్నా సరే ఫ్యాన్ కింద హ్యాపీగా కూర్చోవచ్చు కానీ బయటకు వస్తాం ఇంటికి వెళ్ళిపోతామని ఇక్కడ ఇంకా ఫుల్ గా రద్దీ ఎక్కువ వల్ల తోచేసుకోవడం ఇంకా అటు ఇటు అందరు తోసివారు ఇంకా మధ్యలో నలిగిపోయాం అనమాట ఇంకా ఫైనల్ గా ఎలాగోలా కాసేపు అయిన తర్వాత బయట బయటకి పడ్డామనమాట అనమాట సో వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి